ఖమ్మం జిల్లా కల్లూరు మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో వ్యవసాయ శాఖ రైతు సమన్వయ సమితి సంయుక్తంగా ఏర్పాటు చేసిన సమావేశానికి డాక్టర్ లక్కినేని రఘు అధ్యక్షత వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోటి ఎకరాలకు నీరందించడం, కేసీఆర్ లక్ష్యంలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం ద్వారా 45 లక్షల ఎకరాలకు వేలాది గ్రామాలకు సాగునీరు త్రాగునీరు అందిస్తారని రైతు సమన్వయ సమితి డాక్టర్ లక్కినేని రఘు అన్నారు. ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి నివాళులర్పించారు. ముఖ్యంగా భారతదేశం వ్యవసాయ దేశం, 70% వ్యవసాయం మీద ఆధారపడే రైతులు. ఇక మొదటి నుంచి కూడా వ్యవసాయం బాగున్న సంవత్సరం అందరం బాగుంటున్నాం. వ్యవసాయం వర్షాలు సరిగ్గా లేక వ్యాపారాలు కానివ్వండి, పరిశ్రమలు కానివ్వండి, ఇతరత్ర అన్ని వృత్తుల్లో కూడా వెనకబడిపోతూ ఉన్నాం. అభివృద్ధి విషయంలో కూడా అదేవిధంగా వ్యవసాయం తక్కువ ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా కూడా దాని ప్రభావం మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉపాధి హామీ పథకం వచ్చింది కూడా దానికోసమే. రైతులు కూలీలు ఖాళీగా ఉన్నప్పుడు వాళ్ళు ఖాళీగా ఉండకుండా వాళ్ళకి 100 నుంచి 150 రోజులు పని కల్పించి వాళ్ళకు రోజుకి ఇంతని వాళ్ళు చేసే పని బట్టి డబ్బులు ఇవ్వటం కారణం కూడా ఆ రోజుల్లో పని ఉండదు కాబట్టి పని కల్పించే ఉద్దేశంతో ఉపాధి హామీ పథకం పెట్టారు. ఇక ప్రత్యేకంగా మన రాష్ట్రానికి వస్తే ఇప్పుడు మన ముందు మాట్లాడిన పెద్దలు కృష్ణ గారు కానివ్వండి, రెడ్డి గారు కానివ్వండి, యాకు అదేవిధంగా మిగతా విషయాలు కూడా మనం ముందుంచారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంతకుముందు దాని ఎత్తు ఎక్కువ ఉండేది ప్లాన్లో. ఆ ఎత్తుని మహారాష్ట్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేయలేదు. దానివల్ల వాళ్ళ భూములు కూడా మునిగిపోతనే ఉద్దేశంతో వాళ్ళు అప్పటి నుంచి కూడా దాన్ని యాక్సెప్ట్ చేయకపోవటం, దాన్ని ఎవరూ పర్సూ చేయకపోవటం, వెళ్ళి మాట్లాడకపోవటం మనం చూసాం. ఇందాక పెద్దలు చెప్పినట్టుగా అన్ని ప్రాజెక్టులు కూడా ఆ రోజు మొదలుపెట్టడం, వదిలిపెట్టడం. ఈ విధంగా తెలంగాణ అనేక విషయాల్లో నష్టపోయింది. మన కేసీఆర్ గారు వచ్చిన వెంటనే ఎట్టి పరిస్థితుల్లో అయినా కాళేశ్వరాన్ని కట్టి తీరాలి అనే సదుద్దేశంతో సంకల్పంతో మహారాష్ట్ర వెళ్ళి అక్కడ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వారిని ఒప్పించి ఒక 2 అడుగులో 3 అడుగులో వాళ్ళ అనుకున్నారు. దాని ప్రకారం తగ్గించి కడతాం, మీకు అభ్యంతరం లేకుండా మీ భూములు మునిగిపోకుండా కడతాం అని చెప్పి వారిని ఒప్పించి ఈ ప్రాజెక్టును ప్రారంభించడం జరిగింది. గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయని పని అది.